The person you వేరే కాల్ వచ్చిందండి, అప్పటి నుంచి డిస్కనెక్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు బైబిల్ మొత్తం చదివిన తర్వాత బైబిల్ లోతు లోతు కూతుర్లని సెక్స్ పుస్తకం అండి ఇది, మామూలుగా ఏంటంటే అంతకు పనికొచ్చి అది నీ అభిప్రాయం, అది నీ అభిప్రాయం కదండి. ఇప్పుడు నేను బైబిల్ మొత్తం చదివిన అభిప్రాయంతో మాట్లాడితే మనం ఏం చేయలేము కానీ సొంత అభిప్రాయం కదండి. చెప్పి ఇప్పుడు మీ ఇంట్లో ఒక అమ్మాయిని, మీ ఇంట్లో నేను అలా చెప్పను క్షమించండి, ఎవరన్నా ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ రేప్ చేసిన పాపం పోవాలంటే ఎవరినో ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి బలి ఇవ్వడం అని చెప్పేసి అది ఒక ఆడపిల్ల చేయాలి గొర్రెలు బలితో కూర్చొని యహో కెమెరా కామన్ సెన్స్ ఉందా? ఇప్పుడు బట్ట ఏసేపును పెట్టుకుని హిందూ పురాణం పక్కనండి, మనము బట్ట ఏసేపును పెట్టుకుని ఎవరితో కడుపు చేపించుకుందని చెప్పేసి నేను ఇప్పుడు ఏసు ఎవడు అమ్మాయిలు చెప్పండి ఒకసారి వింటారా? హిందూ గ్రంథాల గురించి రాజకీయ మీరు ఒకసారి హిందూ గ్రంథాల గురించి మాట్లాడే డౌట్ ఉంటే మీరు వివరిస్తున్నా మళ్ళీ మధ్యలో మాట్లాడుతాం. అయ్యా నమస్కారం, అయ్యా నమస్కారం అండి. కాదు సారు, ఒక మాట్లాడేటప్పుడు ఇవన్నీ చెప్తాం కానీ సారు. సారు నమస్కారం అండి, నా పేరు గుణపాల్ రాజు అండి, జి రాజు. మా ఇంటి పేరు జి రాజు. అంటే ఫోన్ నాకు ఇచ్చేళ్ళాడు సార్, కొంచెం ఆఫీస్ లో వర్క్ ఉంటే వచ్చాము ఈరోజు. కాదు ఆయన మాట్లాడేది పూర్తిగా వినకుంటే వెళ్ళిపోతాను ఏంటి ఆయన? సరే మీరు చెప్పండి, అదే ఆ వర్క్ ఉండి వెళ్ళారు సార్, చెప్పండి సార్. వర్క్ ఉండి వెళ్ళారా? అవునండి అవునండి. అవునా, ఓకే ఓకే. వర్క్ ఉండి వెళ్తే ఇప్పుడు ఆయన వన్ సైడ్ గా ఆలోచిస్తున్నారు, ఏంటి అలా చెప్తున్నారు అని మన ఇద్దరం టూ సైడ్స్ ఆలోచిద్దాం సార్. మీరు నేను చెప్పండి సార్ ఏంటి. మీరు మీరేం చేస్తారండి, పండితురా మీరు? పండితుని కాదండి, బైబుల్ చదువుతా ఉంటానండి. బైబుల్ చదువుతా ఉంటా? అవునండి, బైబుల్ చదువుకుంటా పొద్దున్న నుంచి రాత్రి పడుకునేదా కూడా బైబిలే చదువుతుంటాను. ఓకే ఓకే, మంచిది సార్, మంచిది, బాగానే చదువుతున్నారు. రెండవదిగా నేను అడిగేది ఏంటంటే, ఇది మా అబ్బాయి ఫోను, నేను మొన్న రే నంబర్ ఎక్కించు అంది అంత, అంటే ఎక్కడ పడితే అక్కడ అంటే బైబిల్ ని బాగా హెడ్ చేస్తున్నాడు. అంటే ఒక చిన్న డౌట్ ఉంది, అడగచ్చా సార్ మిమ్మల్ని? మీరు బైబిల్ చదివి మతం మారారా, లేకపోతే మీ అమ్మగారికో మీ అబ్బాయికో మీ కొడుకో మీ నాన్నగారికో బాగా లేకపోతే మతం మారారా? మీరు ఫస్ట్ క్లారిటీ ఉండదు. ఓకే సార్, మంచిగా అడిగారు, చాలా మంచిది, చాలా మంచిగా అడిగారు సార్ మీరు. అయితే కొన్ని విషయాలు ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం, నేను పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తాను. ఒకటి సార్, మీకు ధన్యవాదాలు, ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మీరు కలగజేసుకుంటే నేనేం చేయలేను సార్. ముందు మీరు చెప్పండి సార్, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు బైబుల్ చదివి మతం మారారా, లేకపోతే మీకు కష్టాలు వచ్చినాయనో మీ ఇంటి వాళ్ళు బాగాలేదనో వాడి వచ్చి ప్రార్థన చేస్తే అవి పోయినాయి అని చెప్పి మీరు మతం మారారా? వెరీ గుడ్, వెరీ గుడ్. నేను మొదటిగా మతం అనేది నేను మారడం అనేది లేదు సార్, నేను అలాంటిది నాకు తెలీదు, క్రిస్టియన్స్ కోసం అసలు తెలీదు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం ఆగమా. కలపండి లాంజోడికి, మళ్ళీ కలపండి. The person you are speaking with. The person you are. చెప్పండి, ప్రవీణ్ మాట్లాడుతున్నాను. మీరు ఎందుకని ఫోన్ కట్ చేశారు? This call is now being recorded. సార్ ఎందుకు కట్ చేశారండి? సారు ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను, కట్ చేయలేదు, కట్ అయింది. మీది యూట్యూబ్ ఛానల్ కదా ఇది? మీది? అవును సార్, అవునండి. యూట్యూబ్ ఛానల్ నాది, యూట్యూబ్ ఛానల్ సారు. ఏముందండి మీ యూట్యూబ్ ఛానల్? నా యూట్యూబ్ ఛానల్ మీకు తెలియదు లేదు కానీ ఒక్కసారి మీరు చెప్తే తెలుసు సార్. సార్ తెలిసి తెలుసుకుంటామండి, మీరు చెప్పండి సార్. సత్యనికేతన్ నా యూట్యూబ్ ఛానల్. ఓకే అండి. అయితే సార్ మంచిగా అడిగారు, ఎలా మారారు మీరు, ఎవరు వచ్చి మోటివేషన్ చేస్తారు ఇవన్నీ చెప్పుకుని వచ్చారు కదా, అయితే చెప్తాను ఎలా మారాను. కొద్దిగా వినండి సార్, నేనైతే క్రైస్తవుని అయితే ఎంత మాత్రం కాదు, నా క్రైస్తవం గురించి అసలు ఏం తెలియదు.
మేము హిందూస్ సార్, హిందూ. అయితే నా అంతటగా నేను తెలుసుకున్నది ఏంటంటే సారు, మనది ప్రాచీన భారతదేశం, ప్రాచీన చరిత్ర కలిగినది. వేదాలు ఉపనిషత్తులు అని అతి ప్రాచీనమని చెప్పుకుంటాం మనం. అయితే నేను బాగా ఆలోచించాను, అసలు మనది ఇంత ప్రాచీనమైన దేశం కదా, ఇంత ప్రాచీనమైన దేశంలో మనం జీవిస్తున్నాం, అనేక మతాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి? ఒకవైపు క్రైస్తవ్యం, రెండో వైపు ముస్లింస్, అవి అల్లాను ఆరాధించే అరబ్బులు, వీళ్ళందరూ ఏ విధంగా ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు? అసలు క్రైస్తవం ఇక్కడికి ఎందుకు వచ్చింది? మనది అతి ప్రాచీన మతం కదా అని అన్వేషణ జరిగింది సార్ నాకైతే. హలో చెప్పండి, చెప్పండి, వింటున్నా. ఆ అన్వేషణ, అది ఈ వాయిస్ పబ్లిక్ లో పెడదాం అనుకుంటున్నాను నేను, అందుకనే పెట్టుకోండి సార్, పెట్టుకోండి, పెట్టుకోండి. అతి ప్రాచీన దేశాలు కదా మనది, మనది ప్రాచీన దైవ గ్రంథాలు గట్రా మన దగ్గర ఉన్నాయి కదా, వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ. వీళ్ళు ఎలా వచ్చారు అనేసి అన్వేషించాను సార్, అసలు ఏంటి దీని చరిత్రలు, ఏంటి వీటి గురించి ఏంటి అని నేను సొంతంగా అన్వేషించగా నాకు తెలిసింది ఏంటంటే సార్, నాలుగు వేదాలు, శత్రు వేదాలు నాలుగు కదా, అతి ప్రాచీన వేదం ఋగ్వేదము, తర్వాత సామవేదం, యజుర్వేదం, ఇలా మనం వేదాల గురించి చెప్తుంటాం, అతి ప్రాచీనమైన మనం చెప్పుకుంటాం. కానీ అసలు ఇంత ప్రాచీన దేశం గల మన దేశంలో, ఇంత ప్రాచీనం గల మన దేశంలో ఎందుకు విగ్రహారాధన అనేది ఎందుకు ఏర్పడింది, ఇన్ని గుళ్ళు ఎందుకు కట్టారు, ఇవన్నీ ఎలాగొచ్చాయి? లక్షల సంవత్సరాలని చెప్పుకునే మన దేశంలో ఈ యొక్క క్రైస్తవం ఎలాగొచ్చింది, ఇస్లాం ఎలాగొచ్చింది, ఇంత గొప్ప దేశం అంటున్నాం కదా, వీళ్ళు ఎలాగొచ్చారు, వీళ్ళ సంస్కృతి, వీళ్ళ యొక్క ఇవన్నీ ఎలాగొచ్చాయి? మన దేశం ఒప్పుకోదు కదా ఇంత ప్రాచీన విగ్రహారాధన చేసుకునే మన దేశంలో ఇన్ని వేదాలు, ఇన్ని ఉపనిషత్తులు, ఇంత నాగరికత. మనకు రూపాల పరంగా అనేక రూపాలు కలవు కదా, అనేక రూపాల్లో దేవుడు నివసిస్తాడు కదా, ముక్కోటి దేవుళ్ళు అంటాం మనం సార్. ఇప్పుడు మీరు సోది చెప్పకుండా విషయంలోకి రండి, మీరు చెప్పే సోది ఎక్కువ ఉంది కాదు, విగ్రహాలు ఉన్నాయి, సోది అవన్నీ తెలిసి తెలిసిన అందరికి చెప్పకండి, మీరు తెలియని చెప్పండి. ఏమన్నా ఇప్పుడు మీరు ఏదో రీసెర్చ్ చేశారన్నారు, నేను బైబిల్ మీద బొచ్చడి రీసెర్చ్ చేశాను, మేరీ లంజా, యేసు లంజా కొడుక నేను తెలుసుకున్నాను సార్, అవన్నీ మీకు చెప్పలేదుగా నేను. మేరీ మొగుడు బతికొండగా వేరే ఎవరితో కడుపు చేయించుకుంది, ఎలా పతివ్రత అయింది, ఇప్పుడు మీ అమ్మగారు కానీ మీ చెల్లెలు కానీ ఇలా చేస్తే ఒప్పుకుంటారు, ఇలాంటి విషయాలు మీకేం చెప్పలేదుగా నేను, నాకు చెప్పే ఉద్దేశం కూడా లేదు. ఇప్పుడు మీ అభిప్రాయాన్ని నేను, మీరు ఎందుకు మతం మారారని అడిగా. మతం కాదు అన్నారు, రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో మనకు మతం అనే రాసింది. నువ్వు మతం కాదని అటు చెబుతావురా, భారత రాజ్యాంగం ప్రకారం మతం అని రాసింది, క్రిస్టియన్ మతం, హిందూ మతం, జైన్ మతం రాజ్యాంగం రాసింది, అది నమ్ముతాను నేను. నువ్వు ఎవడురా మతం కాదంటానికి, నువ్వు అడిగిందానే కరెక్ట్ గా సమాధానం చెప్పడం నేర్చుకో. చెప్పి వినవయ్యా, చెప్పు, వినకుండా మాట్లాడతావే, ఈయన మరి సోది చెప్తావు ఎందుకురా, నేను మంచిగా అడిగినా నువ్వు ఎందుకు మతం మారావయ్యా, నా సోది చెబుతున్నావు, నువ్వు సోది సోది ఎవడికి కావాలా, నువ్వు నాలుగు వేదాలని మాకు తెలియదా, ఎప్పటి నుంచో పురాతనమైంది, మీ అమ్మగారు ఇప్పుడు చీర కట్టుకుని సక్రమంగా బతుకుతున్నారని హిందూ ధర్మమే కారణం దానికి, మీ అమ్మగారు పతివ్రత అని చెప్పుకుంటే అది హిందూ ధర్మమే కారణం, నీ పెళ్ళం పతివ్రత అని చెప్పుకుంటే హిందూ ధర్మమే కారణం, అది బైబిల్లో పతివ్రత అనే పదం ఉందా, మంచిగా చెప్పురా, కాదురా పతివ్రత అనే పదం బైబిల్లో ఉందా, మీ అమ్మ పతివ్రతేనా, మీ అమ్మ పతివ్రత కాదా, నేను అడిగింది మీ అమ్మ పతివ్రత కాదా, నీ పెళ్ళం పతివ్రత కాదా, నేను చెప్తా గర్వంగా, మా అమ్మగారు పతివ్రత, భారతదేశ స్త్రీలందరూ పతివ్రత, నేను గర్వంగా చెప్పుకుంటా, మరి నువ్వు చెప్పుకుంటావా గర్వంగా, బైబిల్లో ఉందా పతివ్రత అనే పదం ఉందా, ఎలా అడిగిందని చెప్పు, మొగుడితో కాకుండా వేరేవాడితో పరిశుద్ధాత్మ కడుపు చేయించుకున్న స్త్రీ పతివ్రత ఎట్లా అయితే, మొగుడు బతికే ఉన్నాడు పక్కనే ఉన్నాడు, వేరేవాడు వచ్చి కడుపు చేశాడు, అడు పతివ్రత ఎట్లయితే, నెలలో నువ్వు అడిగిందని చెప్పరా, నువ్వు పటాక్ ఏంటి,
ఈ నెలలో చూసుకో నువ్వు అయిపోతావు నువ్వు. యేసు లంజా కొడుకు మేరీ లంజా నేను 5 సంవత్సరాల నుంచి అంటున్నాను, ఇప్పటి నుంచి కాదురా బాబు 5 సంవత్సరాల నుంచి అంటున్నా అని పీకమని యేసు గాడు వచ్చి నరకం ఉంటుంది నీకే శాశ్వతమైన. నాకు నరకమే కావాలరా శుభ్రంగా, నిత్యం అగ్ని ఆరదు పురుగు సావదు, చక్కగా నేను నరకంలో ఉంటాను హాయిగా చికెన్ లో మటన్ లో ఫ్రైలు చేసుకొని తింటాను నరకంలో ఉండి. ఇప్పుడు నీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? అందరినీ మోసం చేస్తూ అందరినీ ఇలా చేస్తూ ఉంటావు కాదు. నువ్వు ఎందుకు మతం మారావురా అంటే, నువ్వు ఎందుకు మతం మారావురా అంటే వేదాలు పురాణాలు ఉపని నువ్వు అసలు ఎందుకు నువ్వు మారావు రీసెర్చ్ నువ్వు చెప్పు. అందరినీ తిడుతుంటావు, అందరినీ మోసం చేస్తావు. నేనేం మోసం చేశాను? చేస్తుంటావు కాదు కాదు, ఇప్పుడు పాస్టర్ కదరా మోసం చేసేది. నీ కొంపలో యేసు నమ్ముకుంటే నీకు రోగం తగ్గుద్ది జ్వరం తగ్గుద్ది అని పాస్టర్ కదా మోసం చేసేది. అంత కాలమే నీ యొక్క భక్తి అంటే నీ యొక్క మాటలు అంటే అనేక ద్వేషించే. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం ఒకటన్నా చెప్పావా? లేదు, ఒకటన్నా చెప్పావా? జీవితం అనేది నాకు అవసరం లేదు, అసలు ఉండవు నాకు అవసరం లేదు. శాశ్వతంగా నాకు అవసరం లేదు అసలు. భూమి మీద ఎవడు ఉంటాడురా శాశ్వతంగా? పిచ్చినా కొడకని ఎవడున్నాడురా భూమి మీద శాశ్వతంగా? యేసు లేడు, యేసు తల్లి కన్నా మేరీ లేదు, ఎవడున్నాడురా భూమి మీద శాశ్వతంగా? కొంతకాలమే నేను అడిగిందని నువ్వు ఎందుకు మతం మారావు? అడిగిందని చెప్పు నువ్వు ఎందుకు మతం మారావు? అరే నాకు వద్దురా భయ్యా, లవడా నా స్వర్గం వద్దు లవడా వద్దు గానీ నువ్వు ఎందుకు మతం మారావో చెప్పు. అరే బాబు నువ్వు ఎందుకు మతం మారావు? జీవిస్తావు నువ్వు ఎందుకు మతం మారావు? నీకు బైబుల్లో ఏమి నచ్చింది? కొంతకాలం హిందూ గ్రంథాలు లేని గొప్పతనం బైబుల్లో ఏముంది? అడిగిందని చెప్పు. జీవిస్తావు తర్వాత నీకు జీవితం? ఓరే నీ అమ్మ అందరికీ తెలుసురా మనిషి బతికేది కొంతకాలమేనని, అందరికీ తెలిసిన విషయం. అది కాదు నేను అడుగుతా నువ్వు ఎందుకు మతం మారావు బాబు? వినిపిస్తుందా బాబు? వినిపిస్తుందా జీవిస్తావు తర్వాత బాబు? అరే ఎవడైనా కొంత ఏసుగాడే 30 సంవత్సరాలు బతికాడు రా. ఏసే 30 సంవత్సరాలు బతికే మొహం మీద ఉమ్మేయించుకున్నాడు, గుద్ద మీద దండించుకున్నాడు, చచ్చాడు 33.5 సంవత్సరాలు జీవించి. ఓరే నేను ఎవరిని దేశించలేదురా, నువ్వు ఎందుకు మతం మారావు చెప్పరా అంటే నువ్వు స్టోరీ చెప్తున్నావు కంటిన్యూగా. ఓరే ఎవడు చేసేది ఏమి లేదురా బాబు. అందరూ చచ్చిపోతారు, అందరూ మళ్ళీ పుడతారు. మా గ్రంథం ప్రకారం పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జన్మం తప్పదని భగవద్గీత స్పష్టంగా చెప్పింది. రాజుగారు మాజీ పాస్టర్ వచ్చారండి. మాజీ పాస్టర్ గారు బాగున్నారా? పీటర్ గారు అయ్యగారు వందనాలు అయ్యగారు వందనాలు. ఎలా ఉన్నారు అయ్యా? చర్చికి వెళ్ళారయ్యా ఈరోజు? చర్చి పెట్టారా? వెళ్ళేసి వచ్చా అయ్యారు. ప్రార్థన అయిందా అండి? అయిందండి. ఏదోనండి, ఈయన ఎవరో వచ్చాడు సార్. మతం ఎందుకు మారావంటే కంటిన్యూగా టేప్ రికార్డ్ లాగా వాగుతూనే ఉన్నాడు అండి, సమాధానం చెప్పటం లేదు. ఆయన క్రైస్తవుడు అంటే మీరు క్రైస్తవులే కదండి, అడగండి ఆయన ప్రశ్నలు అడగండి. మీరు క్రైస్తవులే కదా, ఆయన చెప్తారా అడగండి. ఆ వ్యక్తి కొంతకాలమే జీవిస్తాడు తర్వాత ఎవరైనా కొంతకాలమే కదా జీవిస్తాడు. హలో ఎవరైనా కొంతకాలమే కాదు, ఎవడైనా కొంతకాలమే లైఫ్ లాంగ్ ఎవడు జీవించడు కదా. కొంతకాలమే వాడు జీవిస్తాడు తర్వాత 32 సంవత్సరాలు కాదు. తమ్ముడు నువ్వు మాట్లాడేది కరెక్ట్ గా జీవిస్తాడు, ఆడు మాటలు బట్టి ఆడు కొంతకాలమే జీవిస్తాడు తర్వాత శాశ్వతమైన నరకం ఉందని చెప్పండి. నాకు అదే కావాలి, శాశ్వత నరకమే కావాలి, నాకు స్వర్గం వద్దు. నీకు అది కావాలి అంటే నువ్వు మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని పోతే బాగున్ను. ఎందుకు? నా దేవుడు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు, నా బ్రహ్మదేవుడు నాకు ఆయుష్ రాశాడు, అందుకే నేను బతుకున్నాను. నరకం కావాలనుకుంటున్నావు కదా? అదయ్యా ఇప్పుడు నా గ్రంథాల ప్రకారం నాకు బ్రహ్మదేవుడు నాకు చావు రాయలేదు అని నేను బతికే ఉన్నాను. అంత సీన్ లేదు. ఆ చర్చిలు కొట్టుకుపోయినాయి స్వామి, నీకు విషయం తెలుసా? చర్చిలు మొత్తం కొట్టుకుపోయినాయి ఆ వరదల్లో, తెలుసా నీకు? చర్చిలే చాలా కొట్టుకుపోయినాయి, 17 చర్చిలు కొట్టుకుపోయినాయి ఆ వరదల్లో. 10 మంది పాస్టర్లు చనిపోయారు. నాకు అదే కావాలి స్వామి. అరే ఏమో ఎన్నిసార్లు చెప్పాలయ్యా, నాకు శాశ్వత నరకమే కావాలి, నాకు స్వర్గం వద్దు, నాకు స్వర్గం వద్దు. ఏ త్వరగా యేసుగాడు మౌనం చూసి చీదర ఆ బొక్కలకు పెట్టిన చేతులు చూసి, కాళ్ళకు పుట్టిన బొక్కలు, ఒంటి కొర కొరడా దెబ్బలు అని చూస్తే నా చీదర పుట్టింది. నాకు చొక్కా లేకుండా ఓన్లీ కడ్రాయి వేసుకుని తిరుగుతా ఉంటాడు నరకంలో, వాడిని చూడలేను నేను. నాకు అసహ్యం వాడిని చూడాలంటే.
సైకో నువ్వు త్వరగా నీకు అర్థం కావట్లే. ఇప్పుడు స్వర్గం వెళ్ళామయ్యా, యేసు గడు ఎలా ఉంటాడు, చొక్కా ఇప్పుకొని ఒండి నిండా గాయాలు పెట్టుకొని అయ్యా బాబు కాదు నాకు అవసరం, వాడి బొక్కలు వాడి బొక్కలు వాడి అవతారం చూసి సీతలు పుట్టింది నాకు. ఏ అసహ్యం పుట్టదా, చొక్కా లేకుండా గోసి కట్టుకొని తిరుగుతా ఉంటాడు, చేతి నిండా బొక్కలు, కాళ్ళ నిండా బొక్కలు, ఒంటి నిండా కొరడా దెబ్బలు, డొక్కలో పొడిచిన గాయాలు, ఇవన్నీ చూస్తే చేతులు పుట్టిందా లేదా మనకి? పెద్ద సైకో 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 బాబు కాదండి సైకో గారు. అయ్యా పీటర్ గారు ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నావు, కొద్దిగా సైలెంట్ గా మాట్లాడమండి. ఎవరున్నారన్నారు కదా, ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయనకి ఇవ్వండి, పక్కన ఉన్న ఆయనకి ఇవ్వండి, మాట్లాడతాను చక్కగా మాట్లాడు ఒకసారి ఆయనకి ఇవ్వండి, నేను మాట్లాడుతున్నాను. కాదు ఇప్పుడు ఇందాక ఎవరు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మరి నువ్వు బైబుల్ మీ ఇంట్లో ఆడవాళ్ళు చేసి చదివిస్తావా? మరి ఒకసారి నేను మాట్లాడుతాను, వింటావా? మాట్లాడు, వింటాను బాబు. నేను మాట్లాడుతున్నాండి, చెప్పండి చెప్పండి. మాట్లాడుతాను విను. ఇందాక మా ఊళ్ళు మాట్లాడారు, పర్లేదు. నేను ఏంటో అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటండి, రాజు గారు పీటర్ గారు ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఏం లేదండి ఆయనకి, ఆయన అంటున్నాడు ఏసు లంజా కొడుకు, మేది లంజా, నేను నరకానికి వెళ్తా అంటున్నాడు. ఇందాక నుంచి బూతులు మాట్లాడడానికి కామన్ సెన్స్ లేదా నీకు? ఏం పేరు అసలు నువ్వు? నీ పేరు అసలు ఏంటి చెప్పు? మేరీ మాత్రం ఈశ్వరం అనొచ్చా? మేరీ మాత్రం ఈశ్వరం, మేరీ మాత్రం లంచ్ అని అనొచ్చా? అంటున్నాడు 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 వాళ్ళని చేరాలి అందరూ అంటున్నారు. సారీ చెప్పు ఫస్ట్, నువ్వు సారీ చెప్పాను ఫస్ట్. మీ వాయిస్ రికార్డింగ్ అంత పాపులర్ అయ్యింది. మీ వాయిస్ రికార్డ్, మీ వాయిస్ రికార్డ్ అయిందంటే మేరీ కుత్తలో పెట్టి అన్నాడండి ఇందాక. నీ వాయిస్ రికార్డ్ నేను అన్నా, అరే బాబు నీ వాయిస్ మొత్తం నా దాంట్లో రికార్డ్ అయితే మేరీ కుత్తలో పెట్టి తీసుకుని వెళ్ళి అంటున్నాడండి. ఏంటా ఈ మాటలు అర్థం కాలేదు ఏంటి? నీ లైఫ్ ఎక్కువ కాలం నిలబడుతూ భూమి మీద నువ్వు చచ్చిపోతావు అంటే అయితే మేరీని దెంగి చేస్తానంటున్నాడు. అలాంటి భూత మాటలన్నీ మాట్లాడుతున్నాడు అండి. మేరీ కంజ కదా, తన పువ్వు, మేరీ కంజ కదా, తన పువ్వు దెంగి చేస్తానంటున్నాడు. అసలు నీ పేరేదా ఫస్ట్ చెప్పు, నీ పేరేంటి, నీ పేరేంటి ఫస్ట్ నీ పేరేంటి చెప్పు. నీ సైకో ఇదాన్ని ప్రపంచాన్ని చూపిస్తావు అనేది అయితే ఏం చేస్తావు? మేరీ కంజ కదా, కరెక్ట్ కదా? సార్ పై పేచ్ అంటున్నాడు అండి, మేరీ మొగుడితో కడుపు చేయించుకోలేదు, ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది, లంజ అయితే పతివ్రత ఎట్లయితుంది అంటున్నాడండి. మీ అమ్మగారు అట్లా చేస్తే మీరు ఒప్పుకుంటారని అడుగుతున్నాడండి. ప్రపంచానికి తెలియాలా మీ అమ్మగారు? నా నెంబర్ కూడా రాసుకో, 9491003225. గోపి గారు ఈ కాల్ రికార్డు మొత్తం వాడి ఛానల్ లో పెడతామని, వాడి ఛానల్ లో, మనం మన ఛానల్ లో పెడదాం సార్. ఇవ్వండి ఆ నెంబర్ ఇవ్వండి, మన ఛానల్ లో పెడదాం వాడిది. అడిగి మన గురించి తెలిసినట్లేదు పూర్తిగా, కథలు పడుతున్నాడు. ఇంకా మాట్లాడండి, ఇంకా మాట్లాడండి, మీ ద్వేషం ఎంత ఉందో అంత మాట్లాడండి. మాట్లాడాం కదా, ఇంకెందుకంటే సిగ్గులేను, నీకేం కావాలరా దరిద్రుడా, ఇన్ని మాటలు మాట్లాడితే. మీ యొక్క వాయిస్ ఇంకా కాదు, దెంగి దెంగి దెంగి, మాకు దెంగి దెంగి మడలు పుండ్లు అవుతున్నాయి కానీ నీళ్ళు చల్లగా రాకపోతే మేమేం చేస్తాం? ఇంకా దెంగి ఇంకా దెంగి అంటే నీ కామ కోరిక అంత అదుపు లేకుండా పోయింది, ఇంక మేమేం చేస్తాం? సరే కానీ ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. పీటర్ గారు మీరు ఎట్ట పాస్టర్ సాక్షి చెప్పండి సార్. ఇప్పుడు ఇవి కాదండి పీటర్ గారు చెప్తానండి. అయ్య గారు నా సాక్షి ఉండండి. అయ్యారు అయ్యా ప్రైజ్లాడ్ అయ్యారు చెప్పండి. అయ్యారు ప్రైజ్లాడ్ అయ్యారు సాక్షి చెప్పండి. అయ్యారు తెలియబడుతున్నాం రా, ప్రతి గ్రామంలో మీ యొక్క వాయిస్. మనకి సాక్షి చెప్పండి.
గోపి గారు మీరు బుక్ అయ్యారు, ఈయన రికార్డు ప్రతి గ్రామంలో వినిపిస్తారంట, బుక్ అయిపోయారు. అమ్మో అయ్యా, అమ్మో అయ్యో, తీర్థ గారు మీరు కూడా బుక్ అయిపోయారు. అయ్యా పెద్ద కష్టం వచ్చింది మాకు ఇప్పుడు. తీర్థ గారు మీరు కూడా బుక్ అయిపోయారు. మీ గుద్దలో దమ్ముంటే ఎవరిది వినిపిస్తావు అంటే నాకు ఫోన్ చేయించు చాలు, మేము మొగోడు నొప్పుకుంటాం. వాడు మాకు ఫోన్ చేస్తే మొగోడు ఎవరు ఉంటే చేయమను. ఎంత దారుణంగా చూడండి, వీళ్ళు రోజు మందు తాగుతాం, రోజు మందు తాగి మేరింది, రోజు మందు తాగి మేరింది ఎంగుతాం, రోజు మందు తాగి మేరింది ఎంగుతాం, మేరి ఫోటో చూస్తే హెచ్పి కొట్టుకుంటావు, నీకు ఏమైనా అభ్యంతరమా? అలాగే అలాగే. ఓకే ఓకే, మీ వాయిస్ అంతా బయట ప్రపంచం. అయ్యా బాబోయ్, మాకు వండుకొస్తుందిరా బాబోయ్, సరే ఇప్పుడు రికార్డ్ చేసుకో, మేరీ లంజా ఏసు లంజా కొడుకు రికార్డ్ చేసుకో. నా నెంబర్ రాసుకో 9491094910325, ఈ నెంబర్ నాదే, రికార్డ్ చేసే నా నెంబర్ అన్ని పేలాలు పంచినట్టు పంచు. ప్రతి ఒక్కడు మిమ్మల్ని అసహించుకుంటారు, త్వరలో త్వరలో చూడండి. నాకు అదే కావాలి, నన్ను అసహించుకోవాలి ప్రతి ఒక్కడు. ప్రతి ఒక్కడ అసహించుకుంటున్నా సార్. ఇది ఎవడో ట్రైనీ సార్, మాది ట్రైనీ, పాపం ట్రైనీ మన దగ్గర తెలియకొచ్చాడు ట్రైనీ గాడు. సార్ వీడికి వేస్ట్ లేదండి, వీడికి సబ్జెక్ట్ లేదు, వీళ్ళంటి వెళ్ళతో మాట్లాడడం మన టైం వేస్ట్ సార్, పెట్టండి ఇంకా. అరే నీ గుద్దలో దమ్మున్నది చేసుకోరా, నీ గుద్దలో దమ్మున్నది చేసుకోరా తెలుసా? అరే వెళ్ళి నిద్రపో, నిద్రపో. అరే లేకపోతే పని చేయరా, శుభ్రంగా హెచ్పి కొట్టుకొని పండుకోరా, నీకెందుకురా మాతోటి. నువ్వు హెచ్పి కొట్టుకొని శుభ్రంగా రౌండ్ హెచ్పి కొట్టుకొని పండుకో. బైబుల్ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, లేకపోతే సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, బైబుల్ గురించి మాట్లాడు, బైబుల్ గురించి. నీకు దమ్ముడు గుద్దలో దమ్ముంటే బైబుల్ గురించి ప్రశ్న అడుగుతాను చెప్పు. సైకో గాల్ తోటి ఏం మాట్లాడతాం? సైకో గాల్ తోటి ఎవడో ఉన్నాడు కదా పక్కన వాడుతున్నాడు. నీ లంగా లేపి నీ పూకు అందరికి చూపిస్తా అన్నాడు యెహోవా దేవుడు, మరి ఆయనే కదా సైకో. నహోము 3:5 కన్యకారు ముందు పురుషులు చల్లనర్పి, మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు చల్లు పిసికించుకున్నారు. జంపండి మళ్ళీ కలిపిన యిర్మీయా 13:26 కూడా ఉంది. మేము అందరికి చూపిస్తానని ఆడు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అండి. జంపండి ఏంటండి గోపి గారు సండే వచ్చారు. ఒక పాస్టర్ అదే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు సార్ ఇక్కడ నుండి. ఎక్కడ నుండి అంటే గుజరాత్ నుండి వచ్చాడు ఆయన. హలో, గుజరాత్ నుండి వచ్చి మతం ఇక్కడ మా ప్రాంతంలోకి వచ్చి జనాలకి మోటివేషన్ చేశాడు ఆయన. వచ్చి మాకు బిస్కెట్ ప్యాకెట్లు నెక్స్ట్ గుజరాత్ నుండి అన్ని తెచ్చుకుని వచ్చి మాకు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు సార్. ఓకే, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే ఊరు కట్టవాళ్ళందరికి ఒకందు కూర్చోబెట్టి అర్జెంట్ గా మీరు మతం మారండి, ఇలాగ మతం మారితే మీకు నెలకి ఒక్కొక్కరికి 30,000 రూపాయలు సాలరీ ఇలాగ ఇస్తాము ప్రతి నెల అని చెప్పారు సార్. ప్రతి నెల 30,000 సాలరీ ఇస్తాం మీకు, మీరు మతం మారాలి, మతం మారి మరి మీరు చేయవలసింది ఏంటంటే మీరు మతం మారిన అంటున్నా ఈ యొక్క రాతి బొమ్మలకి విగ్రహాలకి గట్టా బాగా పూజలు చేయాలి మీరు అని చెప్పారు సార్. ఏది మతం మారి విగ్రహాలు పూజ చేయాలని చెప్పాడా? అలా చెప్పాడు సార్. సార్ ఇది మీకు పెళ్ళైందా? నీకు పెళ్ళైందా? ఓరు బాబు, మీతో మాట్లాడుతుంటారా బాబు? విన్న తర్వాత పీఠ గారు మీరు చెప్పాలి సాక్ష్యము, రాజు గారు మీరు సాక్షి చెప్పాలి. ఆయన చెప్పింది వినండి, విన్న తర్వాత పీఠ గారు మీరు ఎట్లా పాస్టర్ అయ్యారో, మీకేదో దేవుడు కనిపించారు పరిశుద్ధం అప్పుడు చెప్పారు కదా సాక్ష్యం, మళ్ళీ ఒకసారి అర్థమైన జంపండి, జంపు గొర్రె జంపు. కలపండి కలపండి, మళ్ళీ వాడికి ఈ రోజు ఉండాలి, అడిగి ధరువు ఉండాలి మామూలు. కలపండి, వాడు ఎట్లా మతం మారాడో తెలియాలి మనకి. అంతా ఒకటే సార్, ఈ గొర్రె నా కొడుకులు అన్ని అబద్ధాలు చెప్తారు.
ఏంటంటే మీరు మంచి డిస్కషన్ జరుగుతుంటే మీరు ఫోన్ కట్ చేస్తుంటే మంచి డిస్కషన్ జరుగుతుంది కదా. కాదు సార్, మీతో మాట్లాడలేమండి బాబు మీరు చాలా. పర్లేదండి, అయ్యో మనం మంచి విషయాలు, మనము దేవుని గురించి మాట్లాడుకుందామండి. ఏం మంచి, ఏం మంచి మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ పర్లేదు. అయ్యో బూతులు ఇందాక వీళ్ళు ఇందాక బూతులు మాట్లాడలేదు కదా. ఏంటంటే మీరు మీరు ఎలా మతం మారారు మీరు చెప్తున్నారు. తర్వాత పీటర్ గారు కూడా పాస్టర్ అయ్యారు, ఆయన ఎట్లా మారారు ఆయన చెప్తాడు. రాజు గారు కూడా ఇంత ముందు క్రిస్టియన్, ఇప్పుడు మారిండో లేదో మరి అతని సాక్ష్యం ఎందుకు మనం ఒకరిలోకరు ఒకళ్ళ సాక్షిలో ఒకరు పంచుకుందాం, మంచి డిస్కషన్ చేద్దాం సార్. మీరు ఫోన్ కట్ చేయొద్దు, మంచి దేవుడి గురించి మనకు సువార్త పరిచయం చేయాలి వద్ద సార్. అలా కాదండి, మీరు సాక్ష్యం స్టార్ట్ చేయండి సార్. ఇంకా మతం మారడానికి ముందుగా ఒక వ్యక్తి వచ్చారండి, అబద్ధం ఎందుకు, నిజం చెప్తున్నాను. ఆయన వచ్చి గ్రామంలో 50 మంది ఉంటే 50 మంది కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టిన తర్వాత ఇంటికి 30,000 చొప్పున ఇస్తామమ్మా, ప్రతి నెల మీకు 30,000 అకౌంట్లో వేస్తామన్నారండి.